దివ్యవాణి టీవీ కొరకు నేను సైతం అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఎంతో సంతోషించవలసినటువంటి రోజు. దివ్యవాణి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వార్థీకరణలో ముందుకు పరిగెడుతున్నటువంటి శుభతరుణం. నాతో పాటు 2 గురువులు ఉన్నారు, సహోదరీలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వీరందరూ కూడా ఫాదర్ విన్సెంట్ ఉన్నారు, యాంటనీ ఉన్నారు, ఫాదర్ గారు ప్రోగ్రామ్ ఇస్తూ మనకు పరిచయం అయిన వాళ్ళు. ఇలాగా వారి వారి పరిధిలో వాళ్ళు దేవుని పనిలో ముందుకు సాగుతున్నారు. వాళ్ళు ఈ సమయంలో వాళ్ళందరిని పరిచయం చేసేదానికి ముందు దేవుని సహాయాన్ని అర్థించుకుంటూ యేసు ప్రభు సాక్షాత్తు తానే ప్రార్థనా జీవితంలో మనకు మాదిరి అయ్యాడు. ఆ మాదిరి అయినటువంటి యేసు ప్రభుని తలంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుదాం. మీరు కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలు కావాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగినటువంటి దేవ, మమ్మలను సదా కాచి కాపాడుతున్న పరమపిత, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. దివ్యవాణి టీవీని మాకందరికీ ఇచ్చి నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నానని, మీ ప్రేమ మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉందని తెలియజేయడానికి దివ్యవాణి టీవీ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు, దివ్యవాణి టీవీ ద్వారా మమ్మల్ని చూస్తున్నందుకు, దివ్యవాణి టీవీ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మా పీఠాధిపతులు, మా పెద్దలందరి ఆలోచనకు ఇది ఒక చక్కని నిదర్శనం. దైవ కుమారుణ్ణి మీ గర్భం ద్వారా లోకానికి పంచారు. ఆయన ద్వారా మేమందరము దేవుని యొక్క రక్షణ ఫలితాన్ని పొందేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. జీవితాలను కట్టడానికి, కుటుంబాల నిర్మాణానికి, వ్యక్తిగత జీవితాల పురోగతికి ఎంతగానో దివ్యవాణి ప్రోత్సాహాన్ని అందించాలని, ఆ విధంగా తలంచి ఏర్పాటు కాబడినటువంటి దివ్యవాణి టీవీని ప్రత్యేకంగా మీ ప్రార్థన ఆశీస్సులతో బలపరచు తల్లి. మమ్మందరినీ మీ దివ్యకుమారునికి ఆయన పనిలో శక్తి వంచన లేకుండా పనిచేయడానికి కావాల్సిన సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించి ప్రార్థించమని, ఈ ప్రార్థన అవసరతను ఎరిగిన వారందరికీ దివ్యవాణి టీవీ ఎంతగానో ఉపకరించేలాగా సహాయం చేయమని, ఈ చిన్ని ప్రార్థనను అతి పవిత్రుడు శక్తిమంతుడైనటువంటి యేసయ్య పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థనా శక్తితో మనం ముందుకు సాగుతూ ఉండటం అనేటువంటిది మనకు ఎక్కడ లేని బలాన్ని ఇస్తుంది. అందువలన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి విధంగా ఆహ్వానాన్ని అందిస్తున్నాను. మీకందరికీ ప్రారంభంలోనే దివ్యవాణి టీవీ తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను, ఆశీస్సులను, ప్రత్యేకమైన స్వాగతాన్ని మీకు అందిస్తున్నాను ఫాదర్. మీకు అందరికి కూడా చాలా థ్యాంక్స్. దివ్యవాణి టీవీ మనందరి చిరకాల కోరిక. ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నారు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా వారి వారి మార్గాల్లో వారి ఉద్దేశాలను ప్రకటించుకోవడానికి వారికంటూ అనేకమైన వేదికలను వాళ్ళు సృష్టించుకున్నారు. కానీ మనకంటూ ఏ వేదిక లేకుండా ఇప్పటిదాకా మనం ఎదురు చూసాం. ఆ ఎదురుచూపుకు తగినటువంటి విధంగా దేవుడు మనల్ని దీవించాడు. అందుకే ఈనాడు ఈ దివ్యవాణి టీవీ, ఈ మాధ్యమం, ఈ శక్తివంతమైనటువంటి మార్గాన్ని మనకిచ్చాడు దేవుడు. అందుకని దేవునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంతమంది మంచివాళ్ళు, మంచి మనస్సున్న వాళ్ళు, పెద్దవాళ్ళు విజ్ఞానపరంగా వారి యొక్క పరిచర్యలో భాగంగా ఎంతో పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనతో ఈరోజు రెవరెండ్ ఫాదర్
యాంటనీ విన్సెంట్ గారు ఉన్నారు. వీరు రక్షణ సభకు చెందినటువంటి గురువులు. ప్రత్యేకంగా దివ్యవాణి టీవీతో ఎంతో అనుబంధం కలిగిన వాళ్ళు. మనందరికీ తెలుసు, దివ్యవాణి చూస్తున్న వాళ్ళలో ఫాదర్ గారి ప్రోగ్రాం అమృత వాక్ అనేటువంటి దాని ద్వారా ఫాదర్ చాలా సుపరిచితులు. క్రైస్తవులకు మాత్రమే కాకుండా, కథోలిక్లకు మాత్రమే కాకుండా, అన్యులకు కూడా దేవుణ్ణి పరిచయం చేసేటువంటి పనిలో ఎంతో ఉత్సాహంగా, ఎంతో శక్తివంతంగా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఫాదర్ మీకు చాలా వందనాలు. మీకు ప్రత్యేకమైన ఆహ్వానం అందిస్తున్నాను ఫాదర్. అదేవిధంగా మనం ఫాదర్ గారి పక్కనే జాన్ గారు ఉన్నారు. వీళ్ళు కూడా సహాయ మాత విచారణ నుంచి వచ్చారు. వీరు కుటుంబీకులు. దానితో పాటుగా తన వంతుగా సువార్త సేవ చేస్తున్నారు. ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఉంటూ వాళ్ళు కూడా పౌలు గారు చెప్పిన విధంగా సువార్తలో తన వంతు భాగాన్ని అందిస్తూ దేవుని పనిలో ముందుకు వెళుతున్నారు. మీకు కూడా ప్రత్యేకమైన స్వాగతం. తర్వాత కొడదల రాజారెడ్డి గారు ఉన్నారు మన మధ్యలో. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని భారతమిత్రానికి ప్రత్యేకంగా అనుబంధం కలిగిన వాళ్ళు. వీళ్ళు అనేకమైనటువంటి వ్యాసాలు వ్రాస్తూ ఆ తర్వాత ఈ దొరికినప్పుడల్లా సమయం ప్రార్థనలో, వాక్య పరిచర్యలో కూడా వాళ్ళు కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని అందిస్తున్నాను సార్. ఇక ఈ ప్రక్కన ఉన్నవారు మేకల ప్రభాకర్ రావు గారు. వీరు బ్యాంక్ మేనేజర్గా ఉండి పదవి విరమణ తీసుకున్నవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదే విధంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి బైబిల్ తీసుకొని వెళ్ళి వారికి అవసరం ఉంటే ప్రార్థన చేసి వాక్యాన్ని చెప్పి దేవుని వైపు వాళ్ళని నడిపిస్తున్నారు. వారి యొక్క మంచి మనసుతో ఈరోజు అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు. మీకు ప్రత్యేక స్వాగతం. నా ప్రక్కన మరొక సహోదరి సుశీల గారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చి ఒక గృహిణిగా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ ప్రార్థన విషయంలో కావలసినంత శ్రద్ధను చూపిస్తూ అనేక మంది ఆత్మలను రక్షించే ప్రయాణంలో ఆమె ఎంతగానో ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అడిగిన వెంటనే వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని అందిస్తున్నాను మేడం. ఆ తర్వాత విజయమేరి గారు ఉన్నారు. వీళ్ళు ఒక గృహిణి. అదేవిధంగా దొరికినప్పుడల్లా సమయం ఈ విధంగా ప్రార్థనలో తమ వంతు భాగం తీసుకొని ఇతర సహోదరి సహోదరులను ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ, మీకు కూడా ప్రత్యేకమైన స్వాగతం. ఇక ఆ ప్రక్కన ఆసాని తామాసమ్మ గారు ఉన్నారు. సో వీళ్ళు కూడా పదవి విరమణ చేసినటువంటి ఉపాధ్యాయురాలు. ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన శేష జీవితాన్ని ఈ విధంగా ప్రత్యేక ప్రార్థనా జీవితంలో, ఇతరులకు సువార్త పరిచర్యలో భాగం పంచుకొని ముందుకు సాగుతున్నారు. అమ్మ, మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఆ ప్రక్కనే ఫాదర్ యాంటనీ ఉన్నారు. ఫాదర్ యాంటనీ ఈ ప్రక్కన ఉన్నటువంటి యనమదల విచారణ గురువులు. ఎంతో సౌమ్యంగా ఉంటారు, ఎంతో నిదానంగా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారు. ఫాదర్ యాంటనీ, వెల్కమ్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దివ్యవాణి చిరకాల స్వప్నం. ఈ స్వప్నం ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో నిజంగా సాకల్యం చెందింది అని నేను అనుకుంటున్నాను. అందుకని ఎన్నో ఆత్మల రక్షణలో, బాధలలో కృంగిపోయినటువంటి వారి జీవితాల్లో ఓదార్పుగా, కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఆసరాగా, చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగు స్తంభంగా దివ్యవాణి టీవీ ఎంతో సహాయం చేయటం, ఎంతో ముందుకు వెళుతూ తన పనిలో శక్తి వంచన లేకుండా అందరి ప్రోత్సాహంతో, సహకారంతో తన పనిని అది చేస్తూ ఉందంటే నిజంగా ఆనందించవలసిన రోజు. దేవుడు తన ప్రేమ మనతో ఈ విధంగా ఆవిష్కరించుకుంటున్నాడనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ తరుణంలో
ఇంత అనుభూతి ఈ ఛానల్ ద్వారా మన దివ్యవాణి ద్వారా మనం పొందుతున్నామంటే ఇది నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. అందుకని ఈరోజు ఈ అనుభూతిని నాతోనే ఉంచుకోవటం అనేటువంటిది కాకుండా నాది మాత్రమే కాకూడదు, ఇది అందరి అనుభూతి అవ్వాలని, అందరికీ ఈ అనుభూతి ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అందుకని ఈరోజు వీళ్ళ అనుభూతులను కూడా పొందాలని నేను అనుకుంటున్నాను. ఫాదర్ ఫాదర్ యాంటనీ, ఈరోజు మీరు రావడం చాలా సంతోషం. ఫాదర్ యాంటనీ విన్సెంట్ గారు మనతో ఉండటం చాలా సంతోషం. సో ఫాదర్ హౌ డూ యూ ఫీల్, మీరేమనుకుంటున్నారు మాతో చెప్పండి. బెటర్ లేట్ దెన్ నెవర్ అని చెప్తుంటారు. దివ్యవాణి టీవీ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరం అయింది, చాలా సంతోషం. ఇందువలన ఈరోజు మరి ముఖ్యంగా మన కథోలిక్ క్రైస్తులందరికీ పరిచయం అయింది కాబట్టి ఇంకా ఇది అభివృద్ధి కావాలని కోరుతున్నాను. ఇది సంతోషకరమైన విషయం, దీనిని ఇంకా కొనసాగించడానికి అందరూ సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఇది కొనసాగాలని, ఇది ఎంతోమందికి సహాయం చేయాలని అనుకోవటం అనేటువంటిది నా ఫీలింగ్ కూడా ఫాదర్. మరి దివ్యవాణి ఛానల్లో ఎంతోమంది గృహాల్లో కూడా దేవుడు యొక్క వాక్యం వింటున్నారు. మన యొక్క క్యాథలిక్ సంఘములో కూడా చాలామంది గృహిణులు కానీ ఇంట్లో ఉన్నవారు కూడా మరి యొక్క పవిత్రమైన దివ్యబలి పూజ కానీ మరి జపమాల కానీ అనేక మంది దైవజనుల యొక్క దేవుడు యొక్క వాక్యం విని చాలామంది బలపడుతున్నారు. చాలా సంతోషం జాన్ గారు మీ యొక్క అనుభూతులను పంచుకున్నందుకు. దివ్యవాణి అనేటువంటిది అనేక మందికి సువార్తను దేవుని వాక్కును అందిస్తుంది అనేటువంటిది మీ ద్వారా వింట సంతోషం. దివ్య సంస్కారాలను అందుబాటులో తెచ్చేటువంటి ఒక సాధనం అని తెలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మరి రాజారెడ్డి గారు మీకేమనిపిస్తుంది? దివ్యవాణి టీవీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని ఎంతో ఎదురు చూసాం. అవి ప్రారంభం అయ్యి అప్పుడే 2 సంవత్సరాలు గడిచిందంటే చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా దివ్యవాణి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఇవి ప్రజలందరినీ సువార్త వైపు ప్రార్థనా జీవితం వైపు నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ దివ్యవాణి కార్యక్రమం వల్ల అనేక విషయాలు, దేవుని గురించిన అనేక విషయాలు బోధకుల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధముగా ఈ సువార్త కార్యక్రమం ద్వారా కూడా మనము మన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. దివ్యవాణి టీవీ అనేటువంటిది సమయాన్ని అర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఉందని మీ మాటల ద్వారా మాకు అర్థమవుతుంది. ఇది అందరి అనుభవం అని కూడా నేను అనుకుంటున్నాను. ప్రభాకర్ గారు మీరేమనుకుంటున్నారు? జాన్ బోస్కో గారు నిన్న నాకు ఫోన్ చేసి దివ్యవాణి ప్రోగ్రాం ఉందండి, మీరు తప్పకుండా రావాలి, ప్రత్యేకంగా ఆహ్వానితులండి, మీరు రావాలి పలానా చోటకి అన్నప్పుడు, నేను గత 3 నెలల నుంచి ఇక్కడ లేకపోయినా కానీ మనం వారం రోజుల కిందటే వచ్చాను. ఈ వాక్ వినగానే దేవుడు నాతో మాట్లాడాడు, దివ్యవాణి దైవ వాక్ అనే ఉద్దేశంతో నాకు ఆత్మ చాలా సంతోషం వేసింది అన్నమాట. మా మిస్సెస్ చెప్పగానే వెళ్ళిరండి అని ఉంది. ఆరోగ్యం బాగాలేదు అయినా కానీ మీరు వెళ్ళిరండి తప్పకుండా అని ఉంది. కాబట్టి దేవుడు నాతో మాట్లాడిన ఫీలింగ్ నాతో ఉంది. దివ్యవాణి ఈ ప్రోగ్రాం నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. ఎప్పుడు నేను ఖాళీ ఉన్నా కానీ దివ్యవాణి వాక్యం చూస్తున్నాను. పాత నిబంధన కానీ వృత్త నిబంధన కానీ దర్శన గ్రంథం నుంచి కానీ అనేక మంది వ్యాఖ్యానాలు చాలా చక్కగా మన యొక్క దేవుని వాక్ యొక్క మర్మాలను, లోతులను మనకి ఎంతో చక్కగా వివరించినట్టుగా. నేను బైబిల్ ఎంతోమంది చదువుతున్నా కానీ వ్యాఖ్యానం ఏంటంటే ఎంత లోతు మనం చాలా అర్థం చేసుకున్నాం. దేవుని వాక్కు ఆయన మర్మాలను అర్థం చేసుకునేది అన్న తృప్తి అనేది నా ఆత్మకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది. దేవుడు ఆత్మ మనతో మాట్లాడుతున్నంత ఫీలింగ్ మనతో కలుగుతుంది. కాబట్టి దివ్యవాణి టీవీ అందరు ప్రతి ఒక్కరు చూడాలని, దీన్ని స్పాన్సర్ చేయాలని, ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్క కుటుంబం కూడాను, కతోలిక కుటుంబం ప్రతి కుటుంబం కూడాను ఈ ప్రోగ్రాం చూస్తూ మన యొక్క ఆధ్యాత్మిక విలువలను, కుటుంబ విలువలను పెంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. దేవుని యొక్క మర్మాలను తెలుసుకోవడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. దివ్యవాణి టీవీ ఆ మర్మాలన్నింటినీ అనేక మందికి
అనేక మంది వేద బోధకుల ద్వారా సువార్త ప్రచారం సువార్త ప్రబోధం చేస్తున్న వారందరి ద్వారా తెలియజేస్తున్నారని అందుకు దివ్యవాణి ఒక సాధనమైందని తెలుసుకోవటం చాలా ముదావహం. ఈరోజు మరి సుశీల మేడం గారిని మేడం మీరేమనుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది దివ్యవాణి? దేవుని యొక్క స్వరము ఇంటింటికి సుగంధంలా వినిపింపచేస్తున్నా, దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ. అలాగే ఈ దివ్యవాణి అంటేనే అసలు ఎన్నో ఛానల్స్ సువార్త ఛానల్ చూస్తూ ఉండేదాన్ని, అందులో అమ్మ కనిపించేది కాదు. అయితే ఈ ఛానల్లో అమ్మని అందంగా పాటల ద్వారా ప్రార్థన ద్వారా మరి సువార్త ఛానల్లో రకరకాలుగా ఎన్నో విధాలుగా మరి దివ్యసప్రసాద ఆరాధన ద్వారా ఇంటింటికి మరి చూపిస్తూ ఉన్నా, ఎంతో శ్రమకూర్చి కష్టపడి మరి ఒక ఆణిముత్యం లాంటిది అనుకున్న నా యొక్క పర్సనల్గా ఈ దివ్యవాణి ఛానల్ అంటే ఒక ఆణిముత్యం. మరి ఎంతో శ్రమకూర్చి ఒక వర్తకుడు ఆ యొక్క ఆణిముత్యాన్ని ఎలా కనుగొన్నారో, ఈ సువార్త ఛానల్ వెనకాల ఎంతోమంది మరి వారికున్న శ్రమ వెచ్చించి సమయాన్ని వెచ్చించి డబ్బును వెచ్చించి మరి సువార్త ఛానల్ని మన ఇంటింటికి తీసుకొచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సువార్త ఛానల్ ఎప్పుడు ఇలా కొనసాగాలని మరి దానికి కావాల్సినవన్నీ ముందుగా ప్రార్థన, ఆ తర్వాత ఆర్థిక పరంగా ఎంతవరకు చేయగలుగుతాము అంతవరకు చేయగలగాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకు. వర్తకుడు ఒక ఆణిముత్యాన్ని కనుగొని తనకున్న సమస్తాన్ని అమ్మివేసి ఆ ఆణిముత్యాన్ని సంపాదించుకున్నాడని మనం బైబిల్లో వింటున్నాం. ఈరోజు దివ్యవాణి టీవీ అలాంటి మంచి ఆణిముత్యం అని మనకు అర్థమవుతుంది. ఆ ఆణిముత్యాన్ని ఇంకా దేవుడు దీవిస్తాడు కాబట్టి మీకు ఈ ఆణిముత్యాన్ని మనం పదిలిపరచుకుందామని నేను మనసారా కోరుకుంటున్నాను. విజయమేరి మేడం గారు, మీకెలా ఉంది, మీకేమనిపిస్తుంది? ప్రత్యేకంగా దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకు ఈ కృతజ్ఞతలు చెల్లిస్తున్నానంటే, మాలుమూల గ్రామాలు ఎంతోమంది విశ్వాసంతో ఉన్నప్పటికైనా దివ్య బలి పూజ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే పరిస్థితిలో నేను ఒకప్పుడు జీవించే ఉన్నాను. ఆ జీవితానికి అన్నిటికన్నా ముఖ్యమైనది తల్లి స్త్రీ సభ కథోలిక జీవితం జీవించాలి అంటే దివ్య బలి పూజ చాలా ముఖ్యమైనది అని నా అభిప్రాయం, నా విశ్వాసం. ఆ విశ్వాసానికి తగినట్టుగా ఈ దివ్యవాణి ఛానల్ ప్రత్యేకంగా కుటుంబానికి రాలేని పరిస్థితిలో ఉన్నవారికి ప్రతిరోజు దివ్య బలి పూజ ఒక అప్పద్రాక్షరసం అందించడానికి అవకాశం లేకపోయినప్పటికైనా వాక్యం ద్వారాగా వాళ్ళ హృదయాలను మనసులను స్వస్థపరిచి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించడానికి ఎన్నో రకాలుగా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి ఆ దేవాది దేవుడు రక్షణ పొందే మార్గాన్ని చూపించాడని నా ఒక అభిప్రాయం. మరియు మరియ తల్లి అంటే చాలామందికి ఎన్నో రకాల ఛానల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఉన్నప్పటికైనా కానీ ఒక కుటుంబానికి తల్లి పరిస్థితి ఎంత అవసరమో, ఒక క్రైస్తవ జీవితానికి మరియ తల్లి అంత ముఖ్యమైన, ఈ లోకానికే మాతగా ఉన్నది. కాబట్టి తల్లిని గౌరవించినట్టుగానే మన మరియ తల్లిని గౌరవించి ఎంతో విధముగా తను మన యొక్క ప్రతి ఒక్క విన్నపమును ఆమె ద్వారాగా మనకి లోకానికి ప్రసాదించినందుకు, ఆ దేవాతి దేవుణ్ణి మనకి అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని నా అభిప్రాయం. ఈ అభిప్రాయాలను పంచుకున్నందుకు చాలా సంతోషం. దివ్యవాణి టీవీ ఎన్నో మారుమూల గ్రామాలకు కూడా దివ్యబలి అదృష్టం లేని వాడికి
అది అందుకునే భాగ్యాన్ని ఇచ్చిందని చెప్పటం నిజంగా చక్కగా మీరు చెప్పిన మాటలు హృదయాన్ని అత్తుకుంటున్నాయి. తామసమ్మ గారు, మీ అభిప్రాయాన్ని కూడా దివ్యవాణి ప్రేక్షకులతో పంచుకోండి. ధృవం నీ వాక్యం అనే కార్యక్రమం నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఆ వాక్యం ద్వారా మన ఆత్మీయ ఆహారాన్ని అందుకోగలుగుతున్నాము. అలాగే వేరే చోట్ల పండుగలు జరుపుతూ ఉన్నప్పుడు అద్భుతాలు, ఆ పండుగల యొక్క కార్యక్రమాలను కూడా మేము అటెండ్ అవ్వలేకపోయినా టీవీ ద్వారా మేము ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని ఆశీర్వాదాలు పొందగలుగుతున్నాము. అలాగే తిరుసభ అనేక ప్రార్థనా కార్యక్రమాలని ఏర్పాటు చేస్తుండగా అన్నిటికన్నా ప్రధానమైంది, ముఖ్యమైంది దివ్యబలి పూజ. ఆ దివ్యబలి పూజ రోజుకు 3 సార్లు సమర్పించడం వలన రాలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ దివ్య పూజను చూడగలిగే భాగ్యాన్ని దయచేస్తున్నందుకు ఈ దివ్యవాణికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగటానికి అనేక విధాల అనేక రకాల కార్యక్రమాల ద్వారా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నందుకు ఈ దివ్యవాణి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఫాదర్స్కి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చెందాలని, మాకు చేతనేటువంటి సహాయం కూడా ప్రార్థన సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ ఇంకా ఏదైనా సహాయాలు అందించాల్సినటువంటి అవసరం ఉంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. తోమాసమ్మ గారి మాటలను బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, కథోలిక విశ్వాస జీవితానికి జీవం దివ్య బలి. ఆ బలి ద్వారా విశ్వాస జీవితం చిగురిస్తూ ఉందని మాకు చాలా సంతోషించదగినటువంటి విషయాన్ని మేము వారి మాటల నుంచి తెలుసుకున్నాం. మీ అభిప్రాయానికి, మీ అనుభూతికి చాలా సంతోషిస్తూ ఫాదర్ యాంటనీ, మరి మీ అభిప్రాయాన్ని అనుభూతిని కూడా ఒక గురువుగా ఏమనుకుంటున్నారు ఫాదర్? వాణి టీవీ ఛానల్ 2 సంవత్సరాలు విజయవంతంగా పరిపూర్తి చేసుకొని దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉన్న ఈ తరుణంలో ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులకు, దీనిని అనేక విధాలుగా ముందుకు కొనసాగిస్తూ ఉన్న వారిని అందరినీ కూడాను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మొదట్లో ఒక ఆధ్యాత్మిక గురువుగా నేను అనుకునేవాణ్ణి. మనము చాలా లేటుగా ఒక ఛానల్ని, కథోలిక ఛానల్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు విజయవంతం కాగలదు అన్న ఓ చిన్న ప్రశ్న నా మదిలో ఉండేది. కానీ నేను 80ల విచారణలు ఈ ఛానల్ ప్రారంభమైన తరువాత ఈ గృహ సందర్శన చేస్తూ ఉన్న సమయంలో విశ్వాసులు అనేక రకాలుగా తమ యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చారు. పలువురు పలు రకాలుగా తెలియజేశారు. చాలా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతూ ఉన్నామని వారు తెలియజేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసేది. మరీ ముఖ్యంగా పునీతుల జీవిత చరిత్రను తెలుసుకుంటున్న సమయంలో వారు ఏ విధంగా అనేక విధాలుగా క్రీస్తు ప్రభువు కోసం శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు, రక్తాన్ని చిందించి సువార్తా పరిచయలో పాలు పంచుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలకిస్తూ ఉన్నప్పుడు ఇంకా వారిలో ఉన్న విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూ ఉందని వారు సూచిస్తూ ఉన్నారు. అంతేకాదు, హిందువులు కన్వర్ట్ అయ్యి వారు ఏ విధంగా గురు అంతస్తును పొందుకున్నారు, ఇంకా హైందవ సహోదరులు ఏ విధంగా వారు కన్వర్ట్ అయ్యి ఒక మటకన్య జీవితాన్ని వారు పొందుకొని ఉన్నారు, అనేక విషయాలు వారందరినీ కూడాను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయని వారు సూచించారు. ఈ మాటలు ఆలకించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేను మనసులో ఒక్కటే అనుకున్నాను, అదేమిటంటే దివ్యవాణి టీవీ ఛానల్ లేటుగా వచ్చిన లేటెస్ట్గా ఉంది అని చాలా మనసులో సంతోషించేవాడిని ఫాదర్. దేవుని సహాయంతో ఇది జరుగుతుంది, ఇంకా జరగాలి. మరి ఎలా జరగాలి అనేటువంటి దాన్ని అనుకోకుండానే ఏదో ఒకటి మనం ప్రయత్నిస్తే దానికి దేవుని చేయ దొరుకుతుందని అనుకున్నారు మన తెలుగు కథోలిక పీఠాధిపతులు. ఏం చేయాలో తెలియకపోయినా ఏదో ఒకటి చేద్దాం,
ఆ తర్వాత దేవుడు సహకరిస్తాడనేటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాళ్ళు. ఎన్నో మీటింగ్లు, ఎన్నో విధాలుగా ప్రణాళికలు వేశారు. చివరికి కొంతమంది పీఠాధిపతులను ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఏర్పాటు చేసుకొని అనేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని చివరికి ఈ దివ్యవాణి టీవీ ఏర్పాటు కావడానికి వాళ్ళు మూలస్తంభం అయ్యారు. ఈ విధంగా ఈ పనిలో పీఠాధిపతులు, ఎంతోమంది గురువులు, సహోదరి సహోదరులు ఎంతోమంది ఎన్నో విధాలుగా సహకరించారు. మరి వాళ్ళందరి ఈ కృషి ఈనాడు ఈ దివ్యవాణి మనందరికీ అందుబాటులోకి రావడం. చాలామంది సాంకేతిక నిపుణులు ఉన్నారు, చాలామంది తెర వెనక ఉన్న పనిచేసేవాళ్ళు ఉన్నారు, ముందున్నారు, ప్రోగ్రామ్ని హోస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, ప్రత్యేకంగా కొన్ని కొన్ని కార్యక్రమాలను ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఎంతోమంది. అందుకని తెలుగు స్త్రీ సభ మీద వారికి ఉన్నటువంటి ప్రేమని ఈ విధంగా వీళ్ళు చాటుకున్నారు. అందుకనే ఈనాడు ఈ చక్కని మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలను పొందేటందుకు దివ్యవాణి టీవీ మనకు ఒక మంచి వేదికను మనకి వీళ్ళందరూ కృషితో సిద్ధమైంది. అందుకని మరి ఈ వేదికని ఎలా కొనసాగించాలా, ఈ వేదిక నిరాటంకంగా ముందుకు వెళ్ళాలి అంటే మరి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. చాలా విషయాలను మనం కూలంకషంగా విస్తారంగా మనం చర్చించుకున్నప్పుడు పరిష్కారం అనేటువంటిది మనకు దొరుకుతుంది. అందుకని ఈ పరిష్కారానికి సంబంధించినటువంటివి అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఇదంతా దేవుని అనుగ్రహము. ఈ దేవుని అనుగ్రహం చేత ఈ పీఠాధిపతులు ప్రేరణ పొందడం, అనేకమైనటువంటి చర్చోపచర్చలు చేయడం, అనేక మంది సహకారం తీసుకొనడం, చివరికి ఈ దివ్యవాణి టీవీని ఏర్పాటు చేయడంలో ముందుకు సాగటం, అది ఈరోజు నిజమైంది. ఈ చిరకాల స్వప్నం అదే. ఎందుకు ఇది అవసరమా, దీని ఆవశ్యకత ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి, మాట్లాడదామా ఫాదర్? ఫాదర్, టీవీ దివ్యవాణి టీవీ స్టార్ట్ చేసేది కేవలం కత్తోలిక క్రైస్తవులకు మాత్రం కాదు. అటైతే అది చాలా నారో మైండెడ్నెస్. మన ప్రభు చెప్పినది ఏంటంటే, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను అందచేయండి అన్నారు. ఇప్పుడు ఇంతవరకు మనం విన్నది ఏంటంటే కత్తోలిక క్రైస్తవులు దీన్ని ఎలా వాడుతున్నారు, దీని వలన వాళ్ళు పొందుతున్నటువంటి లాభం ఏమిటని చూసాం. దివ్యవాణి టీవీ యొక్క ఎయిమ్ ఏంటంటే కేవలం కత్తోలిక క్రైస్తవులు మాత్రం కాదు, ఇంకా ప్రభుని గురించి తెలియని ఇతరులను కూడా మనం ఆకర్షించాలి. అందుకే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ అమృతవాక్ కార్యక్రమం చేస్తున్నాం కదా, చాలామంది నన్ను అడిగారు, ఫాదర్ మీరు ఫాదర్ అంటున్నారు, మరి అంగి వేసుకోకుండా ఏదో షాల్ వేసుకుంటున్నారు, మాకు కన్ఫ్యూషన్ అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, నేను ఫాదరే, కానీ ఈ షాల్ వేసుకుంటే పక్కనే ఉంది బైబిల్ ఉంది, తర్వాత సిలువ ఉంది, తర్వాత క్రొవ్వతులు వెలుగుతున్నాయి, నా మెడలో కూడా ఒక సిలువ ఉంది, అంటే నేను ఒక ఫాదర్ గారిని కరెక్టే. నా కార్యక్రమం అంతా చూస్తే ఇది ప్రసంగం కాదు, ఉపన్యాసం, నాట్ సర్మన్ బట్ డిస్కోర్సెస్. అందువలన నా టాపిక్స్ మీరు చూసినట్లయితే అందరికీ అందుబాటు ఉన్నట్లుగా ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, లాంగ్ టర్మ్లో ఈ దివ్యవాణి టీవీ కేవలం కత్తోలిక్ క్రైస్తవులకు మాత్రం కాకుండా ఇతరులకు కూడా, అందరికీ కూడా ఆకర్షణగా ఉన్నటువంటి ఒక టీవీగా ఉండాలి. ప్రసంగం కాదు, ఇది ఉపన్యాసం అని ఫాదర్ బాగా చెప్పారు. ఫాదర్ మరి జాన్ గారు, మరి మీరు అవసరం ఉందని మీరు చెప్పగలరా? అవసరం ఉంది ఫాదర్, ఎందుకంటే మనం తోచిన యొక్క సహాయం మనము చేయాలి. ఎందుకంటే దివ్యవాణి ఛానల్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది సందర్భంగా, మరి ఎందుకంటే మన వంతు మన ఆర్థిక సహాయం కూడా మనం అందించాలి. ఎందుకంటే యోహాను సువార్తలో యేసు ప్రభు గారు వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ప్రజలకి ఆహారం లేకపోవడం వల్ల మరి శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా మరి వీళ్ళకి ఆహారం ఎలాగో పెట్టాలి,
మరి చాలా రోజులు ఇక్కడ ఉన్నప్పుడు ఒక చిన్నవాడు తన దగ్గర ఉన్నది మొత్తం తీసుకొచ్చి ఏసఐ యొక్క చేతిలో పెట్టారు. అలాగా మనం కూడా దివ్యవాణి ఛానల్ ముందలకు సాగాలంటే మన వంతు మన ఉన్న దాంట్లో విత్తినప్పుడు తప్పకుండా ఒక ఛానల్ ముందుకు సాగుతూ ఉంటుంది. మనం కూడా సహాయము మనం చేయాలి. ఆధ్యాత్మికమైనటువంటివి, వ్యక్తిగతమైనటువంటివి, నైతిక విలువలకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఈ దివ్యవాణి ద్వారా అందుతూ ఉన్నాయని మీ మాటలతో మేము ఏకీభవిస్తూ ఉన్నాం. మరి రాజారెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? కొనసాగవలసిన అవసరము తప్పనిసరిగా ఉంది. ఇది ఆపడానికి కోసం అయితే మనం అసలు ప్రారంభించవలసిన అవసరం కూడా లేదు. ప్రారంభించాము. దీని ద్వారా క్రీస్తుని గురించి, ముఖ్యంగా క్రీస్తు యొక్క విలువలను గురించి అందరికీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం తెలియచేయాలి. ఈ క్రీస్తుని మనము గౌరవించినా గౌరవించకపోయినా, ఆరాధించినా ఆరాధించకపోయినా, ఇతరులు క్రీస్తు యొక్క విలువలను మాత్రము అందరూ పాటిస్తే సమాజంలో శాంతి భద్రతలు ఉంటాయి, సమాజము పురోగమిస్తుంది, పేద సాధులకు ముఖ్యంగా బడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది. సువార్త ఈ అన్ని అందరికీ ప్రకటించబడాలి, అది నా ఉద్దేశం. ఇంత అవసరం కలిగినటువంటి ఛానల్ మన తెలుగు కత్తోలిక టీవీ ఛానల్ దివ్యవాణి. మరి ఆవశ్యకత క్రైస్తవ జీవితంలో, సామాజిక జీవితంలో ఉంది అని మనం ప్రభాకర్ గారి నుంచి కూడా తెలుసుకుందాం. దీని అవసరం ఉందనుకుంటున్నారా సార్? ఫాదర్, దివ్యవాణి ఛానల్ దీన్ని కొనసాగించవలసిన అవసరం చాలా ఉంది. మానవాళి మనుగడ ఉన్నంత వరకు కూడాను దివ్యవాణి ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా ఉండాలి. దేవదేవుని యొక్క అనుగ్రహాలు పోగొట్టుకున్న మనము యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్షణ మార్గంలో ప్రతి ఒక్క మానవుడు రక్షింపబడాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. 99 గొర్రెలు ఎదురుపెట్టి ఒక గొర్రె కోసం ప్రభు వెళ్ళాడంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ కూడా రక్షింపబడాలి. ప్రతి మానవుడు దేవుని సన్నిధిలోకి రావాలి. కాబట్టి ఈ సువార్త అనేది ప్రతి ఒక్కరికి కూడాను మానవాళి ఉన్నంత వరకు ఉండాలి. ఏ విధంగా అయితే శిలువుపై యేసు ప్రభువుతో ఇద్దరు దొంగల్లో రెండో దొంగ పశ్చాత్తాపడి, ప్రభు నీవు నన్ను నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకోమని ప్రభువును కోరినప్పుడు నేడే నీవు నాతో ఉందువు అని అతను దేవుని ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆఖరి క్షణంలో అతను రక్షణ పొంది ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మానవుడు దేవుని చిత్తానుసారంగా ప్రభు కోరుకున్న విధంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే మన రక్షణ స్వార్థ నిరంతరం కొనసాగాలి. చాలా చక్కగా చెప్పారు. మానవ మనుగడ, ఆత్మల రక్షణ అనేటువంటిది నిరాటంకంగా నిరంతరం కొనసాగాలంటే దివ్యవాణి తప్పనిసరిగా కావాలని మీ మాటల నుంచి మాకు అర్థమవుతుంది. అమ్మా మీరేమనుకుంటున్నారు? అయితే మనిషికి ప్రాథమిక అవసరములు ఇల్లు, భోజనం, బట్టలు, శరీరానికి ఎంత అవసరమో వాటి ఇవ్వటానికి బిడ్డల కోసం ఎంత కష్టపడతామో తల్లిదండ్రులుగా, ఫ్యామిలీ కోసం ఇది శారీరక అవసరతలు. అయితే మరి దివ్యవాణి ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక అవసరతలు, మరి దేవుడు యేసుప్రభు ఈ వాక్యాన్ని ఆధ్యాత్మిక పోషణ కోసం మనకిచ్చారు. మనం నడవాలని ఆయన కోరుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా ఫ్యామిలీ కూడా అనేక షోస్ నిర్వహిస్తూ ఉండగా వాటినన్నిటికీ చూసే ఒక మంచి అవకాశం ఇది. మనం చెప్పాలన్న మాటలు మనం చెప్పలేనప్పుడు కూడా పిల్లలు ఆ దివ్యవాణి ఛానల్ చూసి కొన్ని వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇంకా మరి ముఖ్యంగా సమయాన్ని మర్చిపోతూ ఉంటాము ఎన్నో పనుల మీద హడావిడిగా, ఆ సమయాన్ని దివ్యవాణి ఛానల్ గుర్తు చేస్తూ ఉంటుంది. మరి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం దివ్యవాణి చాలా అవసరము. అది ఎప్పుడు నిరంతరము ఇలా కొనసాగుతూ ఉండాలి. మరి మనిషికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంత అవసరమో, శారీరకంగా ఎంత కష్టపడి పెంచి పోషించుకుంటున్నామో, అలాగే ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం దివ్యవాణి ఛానల్ చాలా అవసరము. ఇది మనిషి ఉన్నంత కాలము దేవుని స్వరం మనం వినాలి, అది ఉంటూనే ఉండాలి. చాలా బాగా చెప్పారమ్మా. తల్లిదండ్రులుగా కొన్ని విషయాలు మనం బిడ్డలకు చెప్పలేని స్థితి ఉంటుందని మీ మాటల నుంచి అర్థమవుతుంది. కొన్ని విషయాలు తల్లిదండ్రులు పిల్లలకు చెప్తే ఏమనుకుంటారా అనేటువంటి కూడా ఉందని విజయ్ కుమారి గారు మీరు అనుకుంటున్నారా?
దాని అవసరం ఉందా? అది కొనసాగాలనుకుంటున్నారా? అవును ఫాదర్, ఈ అవకాశం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజుల్లో యువతీ యువకులు బయట ప్రపంచానికి చాలా ఆసక్తి చూపించే అంత విధంగా ఉన్నారు. ప్రపంచ వరవడిలో యువత కొట్టుకుపోతూ ప్రధానమైనటువంటిది ఏమిటో తెలుసుకోలేనిటువంటి అజ్ఞానంలో కూరుకుపోతున్నారని మీ మాటల నుంచి మాకు తెలుస్తుంది. అందుకనే ఈనాడు ఆధునిక సాంకేతిక పురోగతి అనేటువంటిది యువతీ యువకులను బాగు చేసేటువంటి దానికంటే పాడు చేసేటువంటి దాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తుందని మాకు తెలుస్తుంది. అందువలన మీ మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ దివ్యవాణి అనేటువంటిది అలాంటి వరవడిని ఛేదించుకొని పోయి ముందుకు వెళ్ళి యువతను సరైనటువంటి గాడిలో పెట్టేటందుకు మంచి సాధనంగా దివ్యవాణి ఉందనడం చాలా సంతోషం. థామస్ అమ్మగారు, మరి దివ్యవాణి అవసరం ఉన్నదని మీ మాటల్లో మాకు చెప్తారా? చెప్తాం ఫాదర్. దివ్యవాణి కార్యక్రమాలు కొనసాగాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే వృద్ధులు దేవుని సన్నిధిలోకి దేవాలయానికి వెళ్ళి ఉండలేరు. అలాంటి వాళ్ళకి ఇంటికే ఆ సన్నిధి అనేది వస్తుంది. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథం చదవలేనటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు వాక్యం వినటం ద్వారా పరిశుద్ధ గ్రంథం సువార్తను వినగలుగుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం అనేది కొనసాగాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా మంచి విషయాలను మీ మాటల నుంచి మేము తెలుసుకుంటున్నాం. దివ్యవాణి అనేటువంటిది దైవ సన్నిధిని తెచ్చేటువంటి పెన్నిది అని మీరు చక్కగా చెప్పారు. చాలా సంతోషం ఫాదర్ యాంటనీ. మరి మీ మాటల్లో దాని ఆవశ్యకత, అది కొనసాగాలని మీరు అనుకుంటున్నారా? అవసరమా ఫాదర్? దివ్యవాణి టీవీ ఛానల్ కొనసాగించటం చాలా ముఖ్యం. ఎందుకంటే మారుతున్న కాలగమనంలో వాహనాల అవసరం ఎంతగానో ఉంది. అవి ఎంతో ముఖ్యమో మనందరికీ తెలిసిందే. అలాగే మారుతున్న కాలగమనంలో ఈ కంప్యూటర్ యుగంలో సెల్ ఫోన్ల అవసరం ఎంతగానో ఉంది. అవి ఎంత అవసరమో మనందరికీ కూడా తెలియంది కాదు. అలాగే ఈ దివ్యవాణి టీవీ ఛానల్ చాలా అవసరం. దివ్యవాణి దేవుడు ఏర్పాటు చేసిన వాణి. నా దృష్టిలో దివ్యవాణి దేవుడు వసగిన తన స్వరంతో మాట్లాడుతున్న వాణి అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతూ ఉన్నాను. కుటుంబ జీవితం మనుగడ సాగించాలంటే విలువలతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే మనం ఆ వ్యవస్థ మనకి అందించేటువంటి దివ్యవాణి చాలా అవసరం అని చాలా చక్కగా చెప్పారు ఫాదర్. దివ్యవాణి కొనసాగేటువంటి కార్యంలో ఏ విధంగా భాగస్థులు అవ్వాలి అని మనం ఆలోచిస్తే పరిష్కారం అనేటువంటి దాని అంతటా దొరుకుతుంది. అందుకని మనం ఇప్పుడు మనం ఎలా భాగస్వాములు అవుతామని ఫాదర్ యాంటనీ విన్సెంట్ వారి మాటల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇచ్చి చూడండి, ఆ తర్వాత దేవుడు మీకు ఎలా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలుసు. ఈ మనస్తత్వం మారాలి. ఈ మనస్తత్వం అంటే ఇచ్చే మనస్తత్వం రావాలి, కానీ పుచ్చుకునే మనస్తత్వం కాకూడదు. ఇచ్చే మనస్తత్వం ఉంటే ఎవరైనా సరే, అంటే ధనవంతులు కాకుండా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా సహాయం చేయవచ్చు. ప్రభు చెప్పినట్లుగా అందరికంటే ఈ పేద మనిషి ఇచ్చిన డబ్బే దేవుని దృష్టిలో చాలా గొప్పదన్నారు. ఆ విధంగా ఈ దివ్యవాణి టీవీని చూస్తున్నటువంటి ఎవరైనా సరే ఇవ్వాలని మనస్తత్వంతో మీరు చేసి చూడండి. ఇది తప్పనిసరిగా అభివృద్ధి అవుతుంది, కొనసాగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. జాన్ గారు, మీ మాటల్లో ఎలాగా ఇది ముందుకు సాగాలని మీరు అనుకుంటున్నారు? దివ్యవాణి ఛానల్లో ముందర కొనసాగాలంటే మన వంతు మనం కూడా సహాయం చేయాలి. ఈరోజు యూత్ చూసినట్లయితే
మరి ఒక బేకరీ కానీ ఒక సినిమాలకి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఖర్చు పెడుతున్నారు. కానీ యొక్క కథోలిక్లో మన దివ్యవాణి ఛానల్ వచ్చినప్పుడు వారు యూత్ వారి యొక్క తోచిన సహాయం వారు చేయాలి. ఎందుకంటే 2017లో మరి నాకు తోచిన సహాయం నేను చేశాను, చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మరి రోజు చూస్తుంటే బయట ఎన్నో సంఘస్థులు ఎంతోమంది ఛానళ్ళు ఉన్నాయి. మన క్యాథలిక్లో ఈ ఒక ఛానల్ స్టార్ట్ చేయగానే నాకు ఎంతో ఆనందం అనిపించింది. మరి 2017 నాకు ఉన్న దాంట్లోనే నేను విత్తాను. రాజారెడ్డి గారు, ఈ దివ్యవాణి టీవీ ఛానల్ కొనసాగాలంటే ముఖ్యంగా ఆ ఛానల్ని మొదట మనము వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఆ ఛానల్ ద్వారా వచ్చే మంచి మంచి కార్యక్రమాలు, దేవుని సందేశాలు మనం ఆలకించాలి. మనం ఆలకించడమే కాదు, మన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా యువతీ యువకులను ఆ ప్రోగ్రాంలో చూడటానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దివ్యవాణి టీవీని నలుమూలలకు తీసుకువెళ్ళినట్లయితే అందరూ దీన్ని చూసే భాగ్యం దొరుకుతుందని మీ మాటల నుంచి మేము తెలుసుకుంటున్నాం. మరి చాలా కొద్ది మాటల్లో మాకు ప్రభాకర్ గారి నుంచి కూడా దీని ఆవశ్యకతను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. దివ్యవాణి ప్రోగ్రాం అనేది దేవుని కార్యక్రమం. దేవునితో మాట్లాడుతున్నాం, దేవుడు మన వైపు చూస్తూ మనల్ని మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన సంపద అంతా కూడాను దేవుడు ఇచ్చిందే కాబట్టి దేవుని పనికి అర్పించాలి. పాత నిబంధన కింద ఆది కాండంలో మొదలుపెట్టినట్టయితే మొట్టమొదటిగా కయిను ఆబేలు దేవునికి అర్పణ సమర్పించారు. వారి యొక్క శ్రమలో దేవునికి సమర్పించారు కాబట్టి వారిని ఆబేలుని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తుంది మనకి. అదేవిధంగా పాత నిబంధన ఆఖరి గ్రంథం మలాఖి గ్రంథం 3:10-11 వచనాల్లో మీరు దేవాలయానికి పదివంతు తీసుకొని రండి, అప్పుడు దేవాలయంలో మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది, దేవుడు ఆకాశ ద్వారాలను విప్పి మీ మీద ఆశీర్వాదాలను కురిపిస్తారని వాక్యం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మన దేవుడి సన్నిధికి మన యొక్క దేవుడిచ్చిన కృపావరాలు ఆశీర్వాదాలు ఆయన సంపదను మన ఆయన సన్నిధికి తీసుకొస్తామో దేవుడు ఇంకా అధికంగా మనల్ని దీవిస్తాడని మనకు వాక్యం చెబుతుంది. కాబట్టి నాకు ఉన్న దాంట్లో కూడా నేను దివ్యవాణి కార్యక్రమానికి నేను ప్రతి సంవత్సరం ఇస్తున్నాను. నేను ఉన్నంతకాలం నేను ఇస్తాను. అదేవిధంగా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడాను నేను రిటైర్ అయి ఉన్నాను కాబట్టి నా యొక్క రిటైర్మెంట్ దాంట్లో వచ్చి కూడాను ప్రతి సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఇప్పటి వరకు ఇచ్చుకున్నాను. అదేవిధంగా మిగతా వాళ్ళకి కూడా తెలియజేసి బ్యాంకు ద్వారా కానీ డాక్టర్ ద్వారా కానీ వారు కూడాను ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉందని అందరికి చెప్పి వారిని కన్విన్స్ చేసి అన్నీ కూడాను దివ్యవాణికి స్పాన్సర్ చేయడానికి వాళ్ళందరూ కూడాను ప్రోత్సహిస్తానని చెప్పేసి నేను మా కుటుంబం తెలిసిన వాళ్ళు కానీ బంధుమిత్రులు కానీ తెలియజేస్తానని మీకు ముందు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలా సంగ్రహంగా సుశీలమ్మ గారి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. అవసరం ఉందా మేడం? ఇచ్చి చూడు ఆకాశ ద్వారాలు విప్పుతాను అని మలాఖీ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట నాకు చాలా ఇష్టమండి. ఇది దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం ఆయన ఇంటి ఖర్చుల కోసం ఒక 3,000 ఇస్తే అందులో నేను ముందుగా తీసి కొంత డబ్బు ఇది ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే అని చెప్పి ఆ దేవాలయానికి బ్రతిమి నాడుకొని అడ్రస్సులు రాసుకొని అలాగా పంపించేదాన్ని. అయితే దేవుడు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా, అంటే దేవునికి మనం ఇచ్చినప్పుడు అది దశమ భాగం అవ్వచ్చు, నీ ఇంటి విషయాల్లో నీ ఖర్చుల నిమిత్తం నీకు ఇచ్చిన డబ్బుల్లో కావచ్చు, అది ఏ రూపంగానైనా సరే మనం అది దేవుని కోసం మనం ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా అది ఇతరులకి దేవునికరంగా మారుతుంది, మన బిడ్డలకి మన కుటుంబాలకి దేవుని యొక్క ఆశీర్వాదంగా కూడా మారుతుందండి. అలాగే ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ దివ్యవాణి ఛానల్ కోసం ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా అడగాల్సిన పరిస్థితి రాదు. అటువంటి పరిస్థితి రాకుండా మరి అందరం కూడా దీన్ని వెచ్చించి మరి ఎంతో కష్టపడి తీసుకొస్తున్న పెద్దలందరికీ కూడా కొంత హెల్ప్గా ఉండాలని ప్రతి కుటుంబాన్ని కోరుకుంటూ. మరి విజయ్ కుమారి గారి అభిప్రాయం ప్రకారం ఇది అవసరమా అనుకుంటున్నారా? దీన్ని కొనసాగించాలా? అవసరమే అనుకుంటున్నాను ఫాదర్. ఎందుకనగా దివ్యవాణి ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనసుకు సంబంధించినది. వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది అనే వాక్యం ద్వారాగా మానవుడు కేవలము
రొట్టె వలనే భోజించాడు, వాక్యం ద్వారా కూడా జీవించగలడు అని మతయ సువార్తలో చెప్పి ఉన్నారు. అదే ప్రకారంగా ప్రతి ఒక్కరూ విశ్వాసంతో కుటుంబపరంగా ప్రార్థన చేసి చేతనైన ఆర్థికమైన సహాయం చేయాలని, ఉద్యోగపరంగా చేసేవారు కానీ లేదా కూలి పని చేసుకునేవారైనా సరే ఎంతో ఇవ్వాలని కాదు, కొంత వాళ్ళకి తోచినంత ఎంతవరకైనా కానీ సహాయం చేయాలని. దీని అవసరం ఆవశ్యకత గురించి ఇది ఎంత ఎలాగా ముందుకు సాగాలనేటువంటి దాన్ని మనం తామసమ్మ గారి మాటల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. మనకు కలిగిన సమస్తము ఆ దేవుడిచ్చిన దానమే, మనదంటూ ఏమీ లేదు. అలాగే ఉదార స్వభావంతో ఇచ్చే వాళ్ళని దేవుడు దీవిస్తాడని చెప్పి కూడా వాక్యం తెలియజేస్తుంది. దేవునికి ఇవ్వవలసినది దేవునికి, దేవాలయానికి ఇవ్వవలసిన దేవాలయానికి, రాజులకు ఇవ్వవలసినది రాజులకు ఇవ్వాలని కూడా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనకున్నదాన్ని సువార్తను ప్రచారం చేయడానికి ఇవ్వాలి. ఒక ఆదివారం కలెక్షన్ని ఈ దివ్యవాణి కొనసాగటానికి ఇస్తే గనక ఎంతో బాగుంటుంది అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను, అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ప్యారిష్ నుండి కూడా సంవత్సరానికి ఒక్కసారి ఒక ఆదివార కలెక్షన్ని దివ్యవాణికి ఇవ్వాలి అని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే సిస్టర్స్ అనేక స్కూల్స్ని నడుపుతూ ఉన్నారు, రకరకాల ఖర్చులు కూడా పెడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి నెల వాళ్ళు అడ్వర్టైజ్ ఇవ్వటానికి కానీ ఇంకా డెవలప్మెంట్కి కానీ వాళ్ళు చేస్తున్న ఖర్చుల్లో కొంత ప్రతి నెల కొంత దివ్యవాణి అభివృద్ధి కోసం ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఆర్సీఎం స్కూల్స్ ఎన్నో ఫాదర్స్ స్టార్ట్ చేసి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ స్కూల్సే లేకపోతే మనకందరికి కూడా ఉద్యోగాలు కూడా వచ్చి ఉండేవి కావు గవర్నమెంట్లో. అలాంటి అవకాశాన్ని దేవుడు ఆ స్కూల్స్ ఆ ఫాదర్స్ ద్వారా స్టార్ట్ చేసి మనకు ఆ ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ఆ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన వంతు కర్తవ్యంగా భావించి ఈ దివ్యవాణి ఛానల్ అభివృద్ధి చెందటానికి, దానివల్ల అనేక ఆత్మలు రక్షింపబడటానికి, అది కొనసాగటానికి కావలసినటువంటి ఆర్థిక వనరులని అందిస్తే బాగుంటుంది అని చెప్పి నేను ప్రతి ఉపాధ్యాయుని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఫాదర్ యాంటనీ మాటల్లో కూడా మనం వినాలని అనుకుంటున్నాం, దాని అవసరం గురించి ఆవశ్యకత ఉందని అనుకుంటూ ఉన్నారా ఫాదర్? ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ఛానల్ మనందరికి కూడాను చాలా ముఖ్యమైంది. మన పెద్దలు చెబుతూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. ఇప్పుడు మనకి మంచి అవకాశం వచ్చింది, ప్రతి ఇంట సువార్త ప్రచారం కొనసాగే గొప్ప అవకాశాన్ని మనము పొందుకుంటూ ఉన్నాము ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా. ఈ ప్రభు ఏర్పాటు చేసిన ఈ గొప్ప అవకాశాన్ని ఎన్నడూ కూడా మనం దుర్వినియోగం చేసుకోవడానికి వీలు లేదు. ఉదాహరణకు మన కుటుంబాలలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా కాదని ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెడుతూ ఉంటాం. అక్కడ వైద్యులు మీరు ఇంత కౌంటర్లో కట్టండి అంటే వేలు కాదు లక్షలైనా సరే కుమ్మరించడానికి ఏమాత్రము కూడా వెనుకాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆ వైద్యుడు చెబుతాడు, ఇదిగో ఆపరేషన్ చేసినా మీ ఆయన బ్రతకడు, అది వృధా అవ్వద్ది అని చెప్పినా కానీ అయినా పర్వాలేదండి మీ ప్రయత్నం మీరు చేయండి అంటూ లక్షలు లక్షలు కొమ్మరించేవారు లేకపోలేదు. మరి దేవుడు మనందరికి కూడాను మన కుటుంబంలో గొప్ప ఆరోగ్యం దయచేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఈ సహాయం చేయటంలో అనేక పద్ధతులు ఉన్నాయి, చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా చెప్పదలుచుకోవటం లేదు. ఒకే ఒక్క ఉదాహరణ మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మేము పిల్లలకి క్యాటిజం క్లాసులు తీసుకునే సమయంలో ఓ పద్ధతిని ఏర్పాటు చేశాం. పేదవారికి మనము సహాయం చేయాలి, ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి సహాయం చేసినా అది నాకు చేసినట్లని ప్రభువు చెప్పారు అని పిల్లలకి మేము క్యాటిజం క్లాస్ తీసుకుంటున్న తరుణంలో పిల్లలు సూచించారు, అట్లయితే ఫాదర్ మనం ఒక ముంత కొందాము, ఆ ముంతలో ఎంతో కొంత వేద్దాము, అది పేదలకు ఇద్దామని వాళ్ళు చెప్పారు. వాళ్ళ కోరిక మేరకు ఒక ముంతను కొని
వాళ్ళు క్యాటిజం క్లాస్కి వచ్చినప్పుడల్లా ఎంతో కొంత అందులో వారు వేస్తూ ఉన్నారు, ఉదారంగా ఇచ్చారు. అయితే పేదలకు ఇవ్వాల్సిన దానిని మొన్న కేరళ బాధితుల కొరకు పంపిద్దామని మరలా వాళ్ళే సూచించారు. వాళ్ళ కోరిక మేరకు ఆ మంతను పగలగొట్టి చూస్తే దాదాపు 4,000 అందిట్లో ఉన్నాయి. పిల్లలు ప్రత్యేకంగా 4,000 మరి ఏర్పాటు చేశారు. ఆ నిధిని ఆ కేరళ బాధితుల కోసం పంపించడం జరిగింది. అదే పద్ధతిలో ఒక్కొక్క క్లాసులో ఒక్కో ముంత దివివాణి ఫండ్ అన్న రీతిలో ఒక్కొక్క డంబాక్స్ లాగా ఏర్పాటు చేసిన అది పెద్ద అమౌంట్గా మారింది. ఇప్పుడు 1-5 తరగతులు కావచ్చు, లేకపోతే 6-10 తరగతులు కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, కర్మాగారంలో పనిచేసే చోట కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక ఫండ్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. అది ఎంతగానో టీవీ ఛానల్కి, మన దివ్యాని టీవీ ఛానల్కి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఛానల్ నడపడం అనేది అంత సులువైన విషయం కాదు, కోట్లతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ కూడా తోచిన సహాయం చేయవలసిందిగా. అలా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంది. దీపం ఉండగానే మనం ఇంటిని చక్కబెట్టుకున్న వాళ్ళము అవుతాము అన్నది నా అభిప్రాయం. దివ్యవాణి తరపు నుంచి ప్రతి విచారణలో ఇప్పుడు జోన్ తరపున కొంతమంది ఏజెంట్స్ని ఏర్పాటు చేసి ఆ ఏజెంట్స్ ద్వారా విచారణలో ఈ విరాళాలు అందించేటువంటి వాళ్ళందరినీ సేకరించి వారి నుంచి ప్రతి నెల దివ్యవాణికి ఈ విధంగా వనరులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా కమ్యూనికేషన్ డైరెక్టర్స్ కానీ ఈ విధంగా ఎంతోమంది ఎన్నో విధాల మనం దీనికి సహకరించవచ్చు. కాబట్టి ఈరోజు ఈ దివ్యవాణి 2వ వార్షికోత్సవ శుభ సమయంలో మనం చేయాల్సినటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. ఇంకా తెలియకపోతే డైరెక్ట్గా దివ్యవాణి ప్రధాన కేంద్రానికి ఫోన్ చేస్తే ఎవరు ప్రతి ఒక్కళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకు ఎలా చేయాలనేటువంటి దానికి మనకి వివరాలు చెప్పడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 46 ప్రోగ్రామ్స్ ఇప్పుడు దివ్యవాణి మనకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇవన్నీ నిర్మించడానికి, వీటిని ప్రొడ్యూస్ చేయడానికి ఎంతో ఖర్చు అవుతుందన్నమాట. అందుకోసమే ఈరోజు ఈ విధంగా మీ ముందుకు ఈ నేను సైతం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇది ఇప్పటిదాకా నిరాటంకంగా మీ అందరి మనందరి ఉదారత్వంతో ఇది ముందుకు సాగిందని చెప్పడంలో మా వంతు భాగం నెరవేర్చాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అయింది. ఈ తరుణంలో దివ్యవాణి టీవీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోనికి అడుగెడుతున్నటువంటి శుభ తరుణంలో మీకు అందరికీ దివ్యవాణి టీవీ తరపున చూస్తున్నటువంటి మీకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకు అందరికీ దివ్యవాణి టీవీ తరపున శుభాకాంక్షలను, శుభాశీస్సులను అందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్.